ప్రభు అయిన యేసుక్రీస్తు నామమే అందరికి వందనాలు. ఈ రీతిగా యూత్ ఫర్ జీసస్ టీవీ కార్యక్రమము యేసులో విజయం అనే యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన కుటుంబాలని దేవుడు కాపాడుతూ మరి సజీవులుగా ఆరోగ్యంగా క్షేమంగా మరి దేవుడు మనందరినీ ఉంచిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా యొక్క యూత్ ఫర్ జీఎస్ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి పోయిన సంవత్సరం మరి COVID-19 వల్ల మరి కొంచెం డిస్టర్బ్ అయ్యాం, కానీ మరి చైన్ ప్రేయర్స్లో గడిపాము. కానీ ఈ నూతన సంవత్సరంలో, ఈ 2021 సంవత్సరంలో మరి దేవుని కొరకు కొన్ని నూతన ప్రణాళికలతో మరి కొన్ని ప్లాన్స్తో ముందుకు వెళ్ళాలని మేము ఆశపడుతున్నాం. అనేక మంది యవనస్తుల్ని అలాగే అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించాలని ఈ యొక్క పరుగులో మరి మీరు కూడా పాలిభాగస్థులు కావాల్సిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను. ఇదొక సంఘం కాదు, ఇదొక స్వార్థ పరిచర్య కాబట్టి ఏ సంఘం అయినా లేకపోతే ఎవరైనప్పటికీ ప్రార్థన చేయటం ద్వారా అలాగే మీ చేయి కలపడం ద్వారా ఈ యొక్క పరిచర్యలో మీరు పాలిభాగస్థులు కావాలని ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు బలపడుతున్నారని, దేవుల్లో ఒక మెట్టు ఆత్మీయంగా ఎక్కుతున్నారని నమ్మి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. అప్పుడప్పుడు అక్కడక్కడ కలిసిన వారు చెప్తున్నారు, మీ ప్రోగ్రాం మేము చూస్తున్నామండి, చాలా మేము ఆత్మీయంగా బలపడుతున్నాము, ఈ ప్రోగ్రాం మాకు దీవెనకరంగా ఉందని చెప్తున్నారు. చాలా సంతోషం. దేవునికి మహిమ, టు గాడ్ బి ద గ్లోరీ. మరి మనుషులకు కాదు, దేవుని నామానికి మహిమ కలగాలి. దాంతోపాటు మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మీ యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేయండి, మరి మీ యొక్క సలహాలు తెలియజేయండి. తద్వారా మేము ఇంకా మరి దేవుని కొరకు మరి వినూత్నమైన రీతిలో ముందుకు వెళ్ళడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. పైన ఉన్న ఫోన్ నంబర్స్కి మీరు ఎప్పుడైనా మరి ఫోన్ చేయవచ్చు. నా నంబర్ కూడా అక్కడ ఉంది, అలాగే సిస్టర్ హెప్సీబా నంబర్ ఉంది. మీరు ఎప్పుడైనా ఏ సమయంలో అయినా మీరు ఫోన్ చేసి మాతో మాట్లాడవలసిందిగా, మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, ఈ యొక్క కార్యక్రమం ద్వారా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన, మమ్మల్ని బలపరచుమని ప్రభువా. ఈ యొక్క ప్రోగ్రామ్ను చూస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి దీవించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రత్యేకంగా ఈ యొక్క ఈ వారము అలాగే వచ్చే వారం కూడా ఒక అద్భుతమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. బైబిల్లోని అనేక సంఘాలని గతంలో మనం ధ్యానం చేశాం. ఈరోజు కూడా ఒక సంఘాన్ని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ప్రకటన గ్రంథంలోని ఒక సంఘాన్ని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. నిజంగా మరి ఈ సంఘం ద్వారా అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు. సంఘం అనేది ఎలా ఉండాలి, మరి ఆది సంఘం ఎలా ఉంది, మరి ఇప్పుడు నేటి సంఘం ఎలా ఉంది మొదలగు చాలా ప్రాముఖ్యమైన విషయాలను కూడా మనం తెలుసుకోబోతున్నాం. ప్రకటన గ్రంథంలోని 7 సంఘాలు కూడా ఒక్కొక్క సంఘము ఒక్కొక్క లక్షణం కలిగి ఉంది. 7 సంఘాలు మనం చూడటానికి సమయం లేదు, కానీ ఒక సంఘాన్ని మనం చూడబోతున్నాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే సంఘము ఫిలదెల్ఫియా సంఘము, ద చర్చ్ ఇన్ ఫిలదెల్ఫియా. ఫిలదెల్ఫియా సంఘాన్ని మరి చరిత్రను అలాగే నేటి వాక్య మరి మనం ఏమైతే అన్వయించుకోవాలో ఆ విషయాలను కూడా రెండు మనం మిళితమై రెండు మనం చూడబోతున్నాం. ఆ దినాన చరిత్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి ఆ దినాన విశ్వాసులు ఎలా దేవుని కొరకు జీవించారు, నేటి దినాన మనం ఎలా జీవించాలి, మరి సవాళ్లతో కూడిన ఈ సందేశాన్ని చివరి వరకు మీరు ఫాలో అవ్వాల్సిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను. ప్రకటన గ్రంథంలోని మొత్తం 7 సంఘాలు ఒక్కొక్క సంఘము ఒక్కొక్క కోణాన్ని ఒక్కొక్క లక్షణాన్ని కలిగి ఉంది. ఉదాహరణకు మొదటి సంఘం ఎఫెసు సంఘము, మొదటి ప్రేమను మర్చిపోయిన సంఘం అది. రెండవదిగా చూసినట్లయితే స్మృణ అనే సంఘము, అది హింసింపబడుతున్న సంఘము, శ్రమల గుండా వెళ్తున్న సంఘం అది. మూడవ సంఘము పెర్గెము, పెర్గెము అనే సంఘము రాజీ పడిపోతున్న సంఘము. నాలుగవ సంఘము తొయితైరా అనే సంఘం, తొయితైరా అనే సంఘము అక్రమముతో కూడిన సంఘము. ఐదవ సంఘాన్ని చూసినట్లయితే ఆ సార్దీస్ అనే సంఘము చచ్చుబడిపోయిన సంఘం, లేకపోతే ద డెడ్ చర్చ్ అన్నాడు, జీవం లేని సంఘము. ఆరవది మనం ధ్యానం చేయబోయే సంఘము ఫిలదెల్ఫియా సంఘము. ఫిలదెల్ఫియా సంఘము నమ్మకమైన సంఘము, ఇంగ్లీష్లో ఏమన్నాడంటే ద ఫెయిత్ఫుల్ చర్చ్. ఏడవది చివరిది లవోదికియా సంఘము. లవోదికియా సంఘం అంటే నులివెచ్చని సంఘము, అది చల్లగా లేదు, అది వెచ్చగా లేదు, నులివెచ్చని స్థితిలో ఉన్న సంఘము. ఒక్కొక్క సంఘము ఒక్కొక్క లక్షణాన్ని, ఒక్కొక్క విభిన్నమైన కోణాన్ని ఒక్కొక్క సంఘం ద్వారా మనం చూడగలం. నేటి దినాన కూడా మరి స్థానిక సంఘాల్లో మరి వివిధ రీతుల్లో మనం చూస్తున్నాం, వివిధ స్థాయిల్లో మనం చూస్తున్నాం.
బైబిల్లో ఉన్న సంఘాల ద్వారా మనం కూడా నేర్చుకోవాలి. మన సంఘాలు బైబిల్లో ఉన్న సంఘాల ద్వారా పాఠాలు నేర్చుకొని ఆ రీతిగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన సంఘము ఎత్తబడే సంఘంగా ఉండాలి. మన సంఘము దేవుణ్ణి మహింపచ్చే సంఘంగా ఉండాలి. సంఘము అంటే ఒక సొంత కోటరీ కాదు, ఏ వ్యక్తి సొంతం కాదు. సంఘము అంటే క్రీస్తు యొక్క శరీరము, ఇంగ్లీష్లో ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మన శరీరం అంటే మనకెంత ఇష్టమో, మన శరీరాన్ని ఎంత బాగా చూసుకుంటామో మనము, యేసుక్రీస్తు వారికి, యేసుక్రీస్తు వారి హృదయానికి అత్యంత ప్రియమైనది, చాలా ఇష్టమైనది ఏంటంటే సంఘము అంటే ఆయన యొక్క సొంత శరీరము మనము. ఏ ఒక్క సంఘాన్ని ఉద్దేశించి నేను మాట్లాడలేదు, కానీ సార్వత్రిక సంఘం అంటే ద చర్చ్ యాజ్ ఏ హోల్, లేతే యూనివర్సల్ చర్చ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యేసుక్రీస్తుని నమ్ముకున్న విశ్వాసులు ఒక సంఘం. అది స్థానిక సంఘము, ప్రతి ఊరిలో ప్రతి వీధిలో ఒక సంఘాన్ని చూస్తాం, అది స్థానిక లోకల్ చర్చ్ అంటాం. ఈ ఫిలడెల్ఫియాలో కూడా ఒక చర్చ్ని మనం చూస్తున్నాము, లోకల్ చర్చ్గా మనం భావించవచ్చు. ఆ సంఘం ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. మరి యోహాను పద్మాసు ద్వీపంలో దేవుని యొక్క దర్శనాన్ని అందుకొని ఈ లేఖలను ఆ సంఘాలకి వ్రాయటం, దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో ఈ లేఖలు లేతే పత్రికలు ఆ సంఘాలకు రాయటం మనం చూడగలం. ఒక్కొక్క సంఘాన్ని హెచ్చరిస్తూ వెళ్ళాడు. గమనిస్తే ప్రకటన గ్రంథాన్ని మొదటి 3 అధ్యాయాలు చూస్తే 7 సంఘాలను కూడా ఒక్కొక్క రీతిగా మరి హెచ్చరిస్తూ వెళ్ళాడు. కానీ ఫిలడెల్ఫియా సంఘంలో ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే ఫిలడెల్ఫియా సంఘాన్ని ఏ మాత్రం కూడా హెచ్చరించడం ఇన్ ద సెన్స్ రెబ్యూక్ అంటే ఒక్క తిట్టు కూడా లేదు, ఒక్క ఖండన కూడా లేదు. మీరు ఇలా ఉన్నారు ఏంటి, ఇలా మార్చుకోండి, మీరు బుద్ధి తెచ్చుకోండి అనే మాట ఫిలడెల్ఫియా సంఘంలో లేదు. ఫిలడెల్ఫియా సంఘము అన్ని సంఘాల్లో గొప్పది, నమ్మకమైంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సాద్దీస్ అనే సంఘం గురించి మాట్లాడుతూ 5వ సంఘం, మీరు చచ్చిపడిపోయారు, మీరు జీవం లేదు, మీరు పేరుకే క్రైస్తవులు విశ్వాసులు కానీ మీలో జీవం లేదు అని సార్దీస్ అనే సంఘాన్ని దేవుడు హెచ్చరించాడు, ఖండించాడు దేవుడు. లవదికే సంఘము, మీరు వేషధారంతో కూడిన సంఘం, నుల్లువెచ్చని స్థితిలో ఉన్నారు అని దేవుడు ఖండించాడు. ఒక్కొక్క సంఘాన్ని ఒక్కొక్క రీతిగా దేవుడు హెచ్చరించాడు, దేవుడు ఖండించాడు, దేవుడు బుద్ధి చెప్పాడు, కానీ ఫిలడెల్ఫియా సంఘాన్ని ప్రశంసించాడు. ఫిలడెల్ఫియా సంఘాన్ని ఆయన అప్రిషియేట్ చేశాడు. హ్యాట్స్ ఆఫ్ ఫిలడెల్ఫియా చర్చ్, యువర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్, యూఆర్ గ్లోరిఫైయింగ్ మీ, నన్ను మీరు మహింపరుస్తున్నారు, మిమ్మల్ని బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నానని చెప్పి ఫిలడెల్ఫియా సంఘాన్ని ఉద్దేశించి దేవుడు తెలియజేసిన మాటలు అద్భుతమైనవి. మన సంఘాలు బైబిల్లో ఉన్న ఈ సంఘాన్ని చూసి నేర్చుకోవాలి. మన సంఘాలు దేవుని మహింపచ్చేదిగా ఉండాలి. చివరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. పరిస్థితులు మనం చూస్తున్నాం ఎలా మారిపోతున్నాయో. ఆంధ్ర రాష్ట్రంలో కూడా క్రైస్తవులపై, మరి క్రీస్తు సంఘంపై దాడి ఎలా ప్రారంభమైందో, ఒక్కొక్కరు క్రైస్తవులను ఉద్దేశించి ఎట్లా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో సంఘము దేవుని కొరకు నిలబడాలి. అదే మాట్లాడుతూ ఫిలడెల్ఫియా సంఘాన్ని ఉద్దేశించి తెలియజేశాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7 నుండి 13 వచనాలు చూసినట్లయితే ఈ సంఘం గురించిన విషయాలు మనం చూడగలం. ఫిలడెల్ఫియా సంఘాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఫిలడెల్ఫియా అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఫిలడెల్ఫియా క్రీస్తు పూర్వము 190వ సంవత్సరంలో ఈ పట్టణము స్థాపించబడింది, లేదా ఈ పట్టణము నిర్మించబడింది. దీని బైబిల్ చరిత్ర మనం చూస్తే చాలా అద్భుతమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఈ ఫిలడెల్ఫియా అనేది ఒక పట్టణము. ఈ పట్టణాన్ని కట్టించిన రాజు ఎవరంటే అటాలస్. అటాలస్ అనే రాజుకి తన అన్న యుమీనస్ అంటే చాలా ఇష్టం అంట. బైబిల్ చరిత్ర తెలుసుకుంటే చాలా సంతోషం కలుగుతుంది, చాలా ఆశ్చర్యమైన విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఫిలడెల్ఫియా అనే పట్టణం కట్టింది అటాలస్. అటాలస్ అనే రాజుకి తన అన్న అయిన యుమీనస్ అంటే చాలా ఇష్టం. యుమీనస్ చనిపోయాడు. యుమీనస్ని గుర్తుపెట్టుకుంటూ మరి జ్ఞాపకార్థంగా ఈ పట్టణాన్ని కట్టించాడంట. అందుకే ఫిలడెల్ఫియా అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? సహోదర ప్రేమ. తన సహోదరుని పట్ల ఉన్న ప్రేమకు గుర్తుగా ఈ పట్టణాన్ని కట్టించాడు. అందుకే దానికి ఒక పేరు పెట్టాడు, ఫిలడెల్ఫస్. గ్రీకు మాట ఫిలియోస్ అడల్ఫోస్ అంటే సహోదర ప్రేమ, ఇంగ్లీష్లో బ్రదర్లీ లవ్.
తన సహోదరుని పట్ల ఉన్న ప్రేమతో ఈ పట్టణాన్ని క్రీస్తు పూర్వము 190లో ఈ యొక్క పట్టణాన్ని నిర్మించడం జరిగింది. ఫిలడెల్ఫియా అనే పట్టణం దేనికి పెట్టింది పేరో తెలుసా? మంచి ద్రాక్ష తోటలు. వారికి ఇన్కమ్ సోర్స్, ఆదాయం ఏంటంటే ద్రాక్ష తోటలు. ద్రాక్ష తోటలు బాగా పండటం ద్వారా ఆ పట్టణం బాగా కమర్షియల్గా, అంటే వ్యాపార కేంద్రంగా, వాణిజ్య కేంద్రంగా బాగా రాణిస్తుంది. ఆ ప్రజలు ద్రాక్ష తోటలు బాగా ఆ యొక్క పట్టణంలో మనం చూడగలం. అలాగే ఆ పట్టణము చాలా ఎర్త్క్వేక్స్, చాలా భూకంపాలు ఎదుర్కొంది. ఒకనొక పరిస్థితుల్లో ఫిలడెల్ఫియా అనే పట్టణం భూకంపం రావటం ద్వారా మొత్తం కుప్పకూలిపోయింది. మళ్ళీ రోమా చక్రవర్తి టిబేరియస్ లేకపోతే టిబేరియా అనే రోమా చక్రవర్తి మళ్ళీ ఈ పట్టణాన్ని కట్టించడానికి సాహసం చేశాడు, మరి సహాయం చేశాడు. తద్వారా మళ్ళీ ఫిలడెల్ఫియా అనే పట్టణం కట్టబడింది. ఎంత అద్భుతమైన విషయం! ఆ దినాన సుమారుగా మరి జనాభా 15,000 ఉంటారేమో. ఆ 15,000లో కూడా అంట 5,000 మంది క్రీస్తు కొరకు నమ్మకంగా సంఘంగా చేర్చబడి 5,000 మంది నమ్మకంగా దేవుని కొరకు జీవించారంట. ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్న సంఘం దేవుని కొరకు నిలబడిందంట. ఈరోజు మనం మ్యాప్లో లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసినా ఫిలడెల్ఫియా అని మనకు కనిపించదు. ఫిలడెల్ఫియా అనే పట్టణాన్ని ఈరోజు ఏమని పిలుస్తున్నారంటే అలా సహేర్ అనే మరి మున్సిపాలిటీ లేకపోతే టౌన్ని ఆ దినాన ఫిలడెల్ఫియా అని పిలిచారు. ఈరోజు దాని పేరు అలా సహేర్ యొక్క జనాభా సుమారుగా 50,000. ఈ అలా సహీర్ అనేది అదినాన ఫిలడెల్ఫియా. ఇలా ఫిలడెల్ఫియా పట్టణంలో దేవుడు వారి కార్యం ప్రారంభించాడు. మరి అనేకులు నూతనంగా దేవుణ్ణి తెలుసుకోవడం ప్రారంభించారు. మరి ఫిలడెల్ఫియాలో దేవుడు సంఘాన్ని స్థాపించాడు. ఫిలడెల్ఫియా సంఘం ద్వారా చాలా విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, ప్రకటన గ్రంథము 3:7 మనం చూద్దాం. దావీదు తాలపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవాలన్నా, సంఘాలను అర్థం చేసుకోవాలన్నా కొంచెం ఓర్పు కావాలి. తర్వాత బైబిల్ తీసి చూడాలి. తద్వారా విషయాలు మనం ఇంకా చక్కగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. కేవలం ప్రసంగాలు విని వెళ్ళిపోయే వారంగా కాదు, కానీ ఆత్మీయంగా ఒక మెట్టు మనం ఎక్కాలి. దేవుని వాక్యాన్ని అన్వయించుకోవడానికి ఇష్టపడాలి. ఇక్కడ ఫిలడెల్ఫియా సంఘంలోని 4 ప్రాముఖ్యమైన విషయాలు. 1, దేవుని నామాలు మనం చూడబోతున్నాం. ఆయనకున్న నామాలు 7వ వచనంలో రాయబడినవి. 2, మనం చూడబోయేది ఏంటంటే ప్రశంస, కమెండేషన్ అంటారు ఇంగ్లీష్లో. దేవుడు ఈ సంఘాన్ని ఎలా ప్రశంసించాడో మనం చూడబోతున్నాం. 3, దేవుడు ఫిలడెల్ఫియా సంఘానికి ఇచ్చిన వాగ్దానం, ప్రామిస్ మనం చూడబోతున్నాం. 4, ఫిలడెల్ఫియా సంఘాన్ని దేవుడు ప్రోత్సహించిన విధానాన్ని చూడబోతున్నాం, అంటే ఎగ్జార్టేషన్. 1 దేవుని నామాలు, 2 ప్రశంస, 3 వాగ్దానము, 4 ప్రోత్సాహం. 4 విషయాలు కూడా ఫిలడెల్ఫియా సంఘంలోని 4 కోణాలను మనకి చూపిస్తున్నాయి. మొదటిది, ఫిలడెల్ఫియా సంఘం గురించి మనం నేర్చుకునేది ఈ ప్రకటన 3:7 ఆయన నామాల్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారికి ఉన్న చాలా నామాలు ఉన్నాయి. ఆయన నామాల్లో ఇక్కడ మనం 3 చూస్తున్నాం. 1, ఇక్కడ రాయబడి ఉంది, ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా. మొదటిది, ఆయన తాళపు చెవులు కలిగిన వాడు, ఆయన సర్వాధిపత్యం కలిగిన వాడు. ఆయన మూస్తే ఎవరు తీయలేరు, ఆయన తీస్తే ఎవరు మూయలేరు. అంతటి గొప్ప దేవుడు. ఇదే ప్రకటన గ్రంథము 1:18 రాయబడింది, మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. మనం ఆరాధిస్తున్న దేవుడు సంఘంపై సర్వాధిపత్యం కలిగిన గొప్ప దేవుడు. ఆయన పరలోకం యొక్క తాళపు చెవులు ఆయన దగ్గరే ఉన్నాయి, పాతాల యొక్క తాళపు చెవులు కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. సర్వాధిపత్యం కలిగిన గొప్ప దేవుడు ఆయన. ఉదాహరణకు మన గృహాల్లో సహజంగా మనం అంటూ ఉంటాం, ఏమండి మా లాకర్, మా బీరువాతాలలో నా భార్య దగ్గరే ఉంటాయండి. అంటే ఏంటి, పెత్తనం అంతా ఆవిడ గారిదే, ఇంట్లో మొత్తం మనీ అంతా నడిపేది, బంగారం అంతా ఆ తాళాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరే కదా అధికారం సహజంగా. సో తాళము దేనికి గుర్తు అంటే, సాదృశ్యం అంటే అధికారానికి గుర్తు, అథారిటీ, పవర్. ఇక్కడ రాయబడింది అది, ఆయన తాళపు చెవులు కలిగి ఎవడును మూయలేకుండా తీయవాడును, ఎవడు తీయలేకుండా వేయువాడునైనా అంతటి సర్వాధిపత్యం కలిగిన గొప్ప దేవుడు.
ఇది ఎక్కడి నుంచి కోట్ చేయబడిందంటే, చూసినట్లయితే ఈ యెషయా గ్రంథము 22వ అధ్యాయం ఒకసారి తీయండి చూడండి. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం నుండి ఈ వాక్యము మరి స్పష్టంగా తీయబట్టు మనం చూడగలం. నేను దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజం మీద ఉంచేదను, అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. ఉదాహరణకు మనం చూసినట్లయితే నోవహు దినాల్లో జలప్రలయం మనం చూడగలము. ఆ 40 దినాల ప్రచండ వర్షం ఆ ప్రారంభంలో దేవుడు ఆ యొక్క నోవహు ఉన్న ఓడను తలుపు మూసివేశాడు. మూసివేసినప్పుడు బయట అందరూ తలుపు కొట్టి ఉండొచ్చు, హాహాకారాలు చేసి ఉండొచ్చు. దేవుడు మూసిన తలుపును ఎవరు తీయలేరు, ఆయన తీసిన తలుపును ఎవరు మూయలేరు. ఆయన సర్వాధిపత్యం కలిగిన దేవుడు. ఫిలదెల్ఫియా సంఘాన్ని ఉద్దేశించి బలపరుస్తూ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, మిమ్ములను పరలోకానికి తీసుకెళ్లే బాధ్యత నాది, పరలోక రాజ్యపు తాలపు చెవులు నావి, మీపై సర్వాధిపత్యం నాకుంది. ఫిలదెల్ఫియా సంఘమా, మీరు నమ్మకమైన సంఘం, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను తాలపు చెవులు కలిగిన వాడిని, నేను మూస్తే ఎవరు తీయలేరు, నేను తీస్తే ఎవరు మూయలేరని ఫిలదెల్ఫియా సంఘాన్ని బలపరుస్తున్నాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మన జీవితంపై సర్వాధిపత్యం ఆయనకుంది. మనం ఎన్నో అనుకుంటాం, అయ్యో ఏంటి ఆయన అప్పుడే చనిపోయాడు, అయ్యో చిన్న వయసే కదా, చాలా అనుకుంటాం. మన జీవితంపై ప్రతి క్షణము, ఏ చివరి లాస్ట్ సెకండ్ వరకు కూడా ఆయన తెలుసు. మన జీవితం ఎప్పటివరకు లోకంలో జీవిస్తామో ఆయనకు అన్నీ తెలుసు. మన జీవితంపై సర్వ హక్కులు, సర్వాధిపత్యం ఆయనకున్నవి. ఏం జరిగినా ఆయనకు తెలియకుండా జరగదు. మనం అనుకుంటాం సడన్గా జరిగింది, మనం అనుకుంటాం అయ్యో అనుకోకుండా జరిగింది అనుకుంటాం. ఏం జరిగినా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆయన మన జీవితాలపై సర్వాధిపత్యం కలిగిన దేవుడు. ఏం జరిగినా ఆయన చిత్తానుసారంగా జరుగుతుంది. ఆయనకి తెలియకుండా ఈ లోకంలో ఏమీ జరగదు. ఆయన చేతుల్లో ఎప్పుడైతే మనం ఉంటామో క్షేమంగా ఉంటాం. కోడి తన రెక్కల చాటున ఉన్నప్పుడు తన పిల్లలు చాలా క్షేమంగా ఉంటాయి. దేవుని యొక్క రెక్కల చాటున ఉంటే సంఘము, సంఘం అంటే ఒక చిన్న సంఘం గురించి, ఆ సంఘం ఈ సంఘం కాదు, సార్వత్రిక సంఘం గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుని బిడ్డలు, విశ్వాసులు, యేసు రక్తంలో కడగబడి మారు మనసు రక్షణ అనుభవం పొందిన వారు ఆయన రెక్కల క్రింద ఉంటే అంత క్షేమమే, అంత భద్రతే. సంఘం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాదు, రానున్న సంవత్సరాల్లో సంఘం ఇంకా ఎన్నో అటాక్స్ ఎదుర్కోవాలి. క్రైస్తవులపై దాడులు పెరగచ్చు, క్రైస్తవుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు. ఏం జరిగినా కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయనకి తెలియకుండా ఏమీ జరగదు. ఏం జరిగినా ఆయన చేతుల్లో మనం ఉన్నాం అనే విషయాన్ని విశ్వాసులు గుర్తుపెట్టుకోవాలి. ఫిలదెల్ఫియా సంఘాన్ని ఉద్దేశించి అంటున్నాడు, నేను మీపై సర్వాధిపత్యాన్ని కలిగి ఉన్నాను. రెండవది, ఆయన నామంలో ఉన్న రెండవ నామం సత్య స్వరూపియగు. మన దేవుడు సత్య స్వరూపి, అందుకనే రాయబడింది యోహాను 14:6 నేనే మార్గమును సత్యమును. ఐ ఆమ్ ద ట్రూత్. సత్యము అంటే దేవుడు మాత్రమే. మనుషులు మారిపోతూ ఉంటారు, ఊసరు వెళ్ళి రంగులు మార్చినట్టు మనుషులు మార్చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకుల్ని కొన్ని టీవీ ఛానల్స్లో చూపిస్తారు కదా, ఆ రోజు ఏం మాట్లాడారు, ఈ రోజు ఏం మాట్లాడారు. ఆ రోజేమో ప్రజలందరూ మంచోళ్ళు అంటారు, ఈ రోజేమో ప్రజలంతా నాకు వ్యతిరేకంగా ఉన్నారంటారు. మనుషులు మాటలు మారుస్తారు, కానీ దేవుడు మాటలు మార్చేవాడు కాదు. ఆయన సత్య స్వరూపి. ఆయన నిన్న, నేడు, రేపు, నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన స్వభావం అలాంటిది. అందుకనే రాయబడి ఉంది యోహాను సువార్త 1:14 ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆయన సత్యమై ఉన్న దేవుడు. ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. నేను సత్య స్వరూపిని. ఫిలదెల్ఫియా సంఘమా, ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎంత గొప్ప దేవుడు. అందుకని హెబ్రీ 7:26 రాయబడింది పవిత్రుడును. అందుకని ఇక్కడ రాయబడింది మూడవ నామము, దేవుని నామాల్లో మూడవ నామము పరిశుద్ధుడు. ఒకటేమో సర్వాధిపత్యం కలిగిన దేవుడు, రెండవది సత్యస్వరూపి, మూడవది ఆయనకున్న నామము పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. చూడండి బైబిల్ చెప్తుంది 1 పేతురు 1:14 నేను పరిశుద్ధున్నై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండి. ఫిలదెల్ఫియా సంఘమా, మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు ఆరాధించడానికి నేను యోగ్యుడిని. కారణం ఏంటంటే నేను పరిశుద్ధుణ్ణి. అందుకనే యేసుక్రీస్తు వారు పరిసయ్యులకి, శాస్త్రులకు ఒక సవాల్ విసిరారు. యోహాను 8:46 నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. ఒక ఓపెన్ ఛాలెంజ్.
నాలో మచ్చుందని మీరు ఎవరైనా చూపించగలరా? కెన్ ఎనీ వన్ ఆఫ్ యూ ప్రూవ్ దట్ ఐఎమ్ గిల్టీ ఆఫ్ సిన్? ఏకైక మానవ దైవం ఈ ప్రపంచంలో ఇలా సవాలు విసిరింది కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే. అంత ధైర్యం మీకు కానీ నాకు కానీ ఉండదు, ఎందుకంటే మనం ఎల్లవేళలా పాపంలో పుట్టాం, పాపం ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం ఏదో ఒక రీతిగా. కానీ యేసు క్రీస్తు వారు, ఆయన పరిశుద్ధుడు, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? హెబ్రీ 7:26 పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఫిలదెల్ఫియా సంఘమా, మీరు నమ్మకమైన సంఘం, జ్ఞాపకం చేసుకోండి, నేను మీపై సర్వాధిపత్యం కలిగిన వాడిని, నేను సత్యస్వరూపిని, నేను పరిశుద్ధుడిని. ఇలాంటి వాడు చెప్పు సంగతులేమనగా. అందుకే బైబిల్ దగ్గర పెట్టుకోమన్నాను, బైబిల్ చూస్తూనే ఉండమని చెప్పాను. ఎందుకంటే నా మాటలు కాదు, లేఖనాలని పరిశోధిస్తున్నాం మనం. ఇక్కడ అంటున్నాడు, ఇలాంటి వాడు చెప్పు సంగతులేమనగా. వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే మారిపోతూ ఉంటాయి, ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. ఈ దేవుడు ఇలాంటి దేవుడు, ఆయన చెప్తున్నాడు కాబట్టి ఆయన మాటలు సత్యమైన మాటలు, ఆయన మాటలు గొప్ప మాటలు, ఆయన మాటలు జుంటే తేనె దారుల కంటే మధురమైన మాటలు. ఆ మాటల ద్వారానే దేవుడు ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. సంఘం ఇది నాన్న దేవుని నామాన్ని చులకన చేస్తాను, మన బట్టి దేవుని నామం అవమానపరచబడుతుంది. ఎప్పుడు మనం అంటాం వాళ్ళండి వీళ్ళండి వాళ్ళు క్రైస్తవులు అంటున్నారు, మనలో ప్రేమ ఉంటే మనం నిజంగా వాక్యాన్ని వాక్యంగా తీసుకొని మనం జీవితాల్లో అన్వయించుకుంటే, వాక్యానుసారంగా జీవిస్తే ఎదుటివాడు మనల్ని ప్రశ్నించే అవసరత అవకాశం ఉండదు. నేటి దినాన సంఘంగా ఫిలదెల్ఫియా, బైబిల్లో ఉన్న ఫిలదెల్ఫియా సంఘం గురించి నేను మాట్లాడుతున్నాను. బైబిల్లో ఉన్న ఫిలదెల్ఫియా సంఘాన్ని మాదిరిగా మనం తీసుకోవాలి. అందుకనే ఆయన సత్య స్వరూపి, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వాధిపత్యం కలిగిన గొప్ప దేవుడు. ఆయన ఏం మాటలు చెప్తున్నాడో చూడండి, ఇక్కడ చూడండి, ప్రకటన 3:8 నీ క్రియలను నేను ఎరుగుదును. బా, ఎంత అద్భుతమైన మాట. ఫిలదెల్ఫియా సంఘానికి ఇప్పటి వరకు ఆయన నామాలు చూశాము, 8వ వచనంలో ఆయన ప్రశంసిస్తున్నాడు. హ్యాట్స్ ఆఫ్, సభాష్ ఫిలదెల్ఫియా సంఘమా, మిమ్మల్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నానని చెప్పి 4 ప్రశంసలు, అప్రిసియేషన్. రిపబ్లిక్ డే సందర్భంగానో, ఇండిపెండెన్స్ డే సందర్భంగానో, మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదో, లేకపోతే మరి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చేతుల మీద ఒక అప్రిసియేషన్ తీసుకుంటే, లేకపోతే ఒక అవార్డు తీసుకుంటే, లేకపోతే ఒక పద్మశ్రీ పద్మ విభూషణ్ తీసుకుంటే ఎంత ఆనర్, మీడియా అంతా చాలా ఘనతగా చెప్తుంది. ఒక ప్రైమ్ మినిస్టరో ఒక ప్రెసిడెంటో కాదు, ఎవరో కాదు, దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు అంట, అంత గొప్ప దేవుడు ఫిలదెల్ఫియా సంఘాన్ని ఉద్దేశించి అప్రిషియేట్ చేస్తున్నాడు. ఫిలదెల్ఫియా సంఘమా, మిమ్మల్ని నేను హృదయపూర్వకంగా ప్రశంసిస్తున్నాను, మీరు అద్భుతంగా నా నామాన్ని మహిమపరుస్తున్నారని చెప్పి 4 విషయాలు వారిని ప్రశంసిస్తున్నాడు. 1, నీ క్రియలను నేను ఎరుగుదును. ఐ నో యువర్ డీడ్స్. సంఘం అంటే ఎవరో బిల్డింగ్ కాదు, సంఘం అంటే బిల్డింగ్ కాదు. చర్చ్ ఈజ్ నాట్ బిల్డింగ్, చర్చ్ ఈజ్ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్. సంఘం అంటే విశ్వాసుల సమూహం. ఈరోజున ఒక సంఘం అంటే స్థానిక సంఘం అంటే మరొక స్థానిక సంఘానికి పడదు. మేమే పరలోకానికి వెళ్తామండి, వాళ్ళెవ్వరు పరలోకానికి వెళ్ళరు, మేమే పరిశుద్ధులు అండి. ఇదంతా బైబిల్లో లేదు, ఎక్కడ మనం పుట్టిచ్చాం, మనం చేస్తున్నాం. నేటి దినాన దేవుడు మనం చూసి బాధపడుతున్నాడు, అది ఎవరైనప్పటికీ. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు ఫోన్ చేయండి. వాక్యానుసారంగా నేటి దినాల్లో దేవుని నామాన్ని చాలా అవమానపరుస్తున్నాం. నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు తోటి విశ్వాసిని ప్రేమిస్తాడు. మీరు అందుకనే అన్నాడు కదా, దేవుడు ఇచ్చిన 2వ ఆజ్ఞలో లవ్ యువర్ నేబర్ యాజ్ థై సెల్ఫ్, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. మన తోటి విశ్వాసనే ప్రేమించకపోతే, మన పక్కనున్న సంఘానికి వెళ్ళే విశ్వాసనే మనం ప్రేమించకపోతే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని ఎలా చెప్పగలం? కేవలం నోటితో చెప్తే సరిపోతుందా? మన హృదయంతో మన తోటి విశ్వాసని ప్రేమించొద్దా? ఇంటర్ డినామినేషనల్ మినిస్ట్రీగా యూత్ ఫర్ జీఎస్లో అదే నేర్చుకున్నాం. ఏ సంఘమైనా, ఏ విశ్వాసైనా, అందరినీ ఒకే రీతిగా చూడటానికి నాకు దేవుడు మాకు అనేక విషయాలు నేర్పించాడు. అందరితో కలిసి వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. చాలా కష్టమే, కానీ వాక్యం అలా చెప్తుంది, యేసు రక్తంలో కడుగుబడిన మనందరం సార్వత్రిక సంఘ సభ్యులము.
ఇక్కడ ఇలా ఉంటే ఒకరికొకరు పడకుండా ఉంటే పరలోక రాజ్యంలో ప్రేమతో దేవుణ్ణి సన్నిధిలో ఎలా ఆయన్ని ఆరాధిస్తూ ఐక్యతతో ఎలా ఉండగలం? కనుక దేవుని సంఘమా, ఫిలదెల్ఫియాలోని బైబిల్ సంఘం నుండి, ఈ బైబిల్లోని ఫిలదెల్ఫియా సంఘం నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును. ఐ నో యువర్ డీడ్స్. ఇది నా లోకం ఏం చేస్తుందో తెలుసా? మీరు ఎంత పాటలు పాడతారో, ఎంత వర్షిప్ అంటారో ఆరాధన, లేకపోతే ఎంత బాగా బోధ ప్రసంగాలు, ఇవేమీ చూడరు. ఈ దినాన లోకం చూసేది సంఘం అంటే సార్వత్రిక సంఘాన్ని ఏ విషయంలో చూస్తుందో తెలుసా? క్రియలు. వీడు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తాడు కానీ వీడు వచ్చిన తర్వాత సోమవారం శనివారం వరకు ఎప్పుడు బూతు మాట్లాడండి, వాళ్ళ ఇంట్లో ఒకరు మాట్లాడుకోరండి, అసమాధానం అండి, గొడవలండి. క్రియలు, అవర్ డీడ్స్ మ్యాటర్. ఆ సంఘం ఉందండి, ఆ సంఘంలో ఎప్పుడు కోర్టు కేసులండి? దేవుడు ఎంత బాధపడుతున్నాడు, ఎవరిని విమర్శించట్లేదు. మనం ఒకసారి మన హృదయాల్ని మనల్ని మనం పరిశీలించుకుందాం. నన్ను నేను పరిశీలించుకుంటున్నాను. దేవుణ్ణి నామాన్ని ఎలా మనం మహింపరుస్తామంటే సంఘంగా, ఫిలదెల్ఫియా సంఘం హ్యాట్స్ ఆఫ్ అంటున్నాడు. కారణం ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును. యు ఆర్ సో ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ డీడ్స్. నీ క్రియలను బట్టి నేను మహింపరుస్తున్నాను, నేను ఎంతో సంతోషిస్తున్నాను. కారణం నమ్మకంగా మీరున్నారు మీ క్రియలలో. అందుకే రాయబడింది యాకోబు రాసిన పత్రిక 2:17 ఒకసారి చూద్దామా. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. క్రియలు లేని విశ్వాసము మృతము. ఎంత గొప్ప విశ్వాస అయినా, ఎంత గొప్ప పాస్టర్గా అయినా, ఎంత గొప్ప బిషప్ అయినా, క్రియలు లేకపోతే ఏం విశ్వాసం అది? అసలు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి నీకు హక్కేది? ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యువర్ డీడ్స్. నీకు ఎంత బైబిల్ నాలెడ్జ్ ఉందో, ఎంత గొప్పోడవో, బైబిల్ 100 సార్లు చదివానో, మా తాత ముత్తాతలు కట్టించారండి ఈ చర్చి, నేను లక్షలు కోట్లు ఇస్తానండి దేవునికి, ఈ అంత సెల్ఫ్ చెప్పుకోవడమే సరిపోతుంది. కానీ నిజంగా మన క్రియలు ఎలా ఉన్నాయి? మన క్రియలు బాగుంటే స్తోత్రం, దేవునికి వందనాలు. ఒకవేళ క్రియలు బాగోకపోతే ఫిలదెల్ఫియా సంఘం నుంచి నేటి సార్వత్రిక సంఘము, ఈ ప్రోగ్రాంని చూస్తున్న ప్రతి విశ్వాసి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, నన్ను నేను పరిశీలించుకుంటున్నాను. మీ హృదయాల్ని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోండి. ఇక్కడ అంటున్నాడు యాకోబు 2:20 అంటున్నాడు, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలము. ఏం ఉపయోగం అండి? ఓ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ఆ ప్రార్థనలు, ఈ ప్రార్థనలు, ఓ మీటింగ్లు బలోమని పరిగెత్తుకుంటూ వెళ్ళటం, అది అన్నీ చేస్తున్నా మంచిదే, అవి ఏమీ కౌంట్ అవో, అవి సెకండరీ. రెండవది అది, ప్రైమరీ థింగ్ ఈజ్ యువర్ డీడ్స్. అందుకనే పరిసయ్యులను ఉద్దేశించి దేవుడు అన్నాడు మత్తయి 15:9, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉండెను. ఫిలదెల్ఫియా సంఘం నుంచి కొన్ని లోతైన విషయాలు మనం తెలుసుకోవాలి. ఏదో చదివేయటం కాదు, వాక్యం చదివేసేసి అబ్బా నాకు బాగా తెలుసు అండి, చాలాసార్లు విన్నానండి, ఇదేం ఉపయోగం? నీ క్రియలను నేను ఎరుగుదునని వ్యక్తి కాదు, ఒక మనిషి కాదు చెప్పింది, దేవుడు చెప్తున్నాడు. దేవుడు అప్రిషియేట్ చేస్తున్నాడు నేటి సంఘాన్ని. దేవుడు నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాడా? ఒక సంఘం గురించి నేను మాట్లాడట్లేదు, మనసులో మీ సంఘం గురించి ఆలోచిస్తున్నారేమో, ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. మరి ప్రపంచ క్రైస్తవ సంఘం అంటే యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘాన్ని ఉద్దేశించి మరి దేవుని వాక్యం ద్వారా మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. అందుకనే ఇంగ్లీష్లో ఒక ఫేమస్ కొటేషన్, యాక్షన్ స్పీక్స్ మోర్ దాన్ వర్డ్స్. మాటల కంటే ఎక్కువ ప్రాముఖ్యమైనది మన క్రియలు. క్రియల ద్వారానే అనేక మంది అన్యులు యేసు ప్రభువును తెలుసుకున్నారు. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్, బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ESI హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా నంబర్స్ 888-555-6363, 9866-00-3895. గాడ్ బ్లెస్ యూ.